ఏదైతే మన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బీసీ రిజర్వేషన్ మీద జగన్ మోహన్ రెడ్డి గారి ఉదాసీనత వల్ల లేకపోతే నిర్లక్ష్యం వల్ల దాదాపు 10% రిజర్వేషన్ తగ్గిపోయింది మేమే బీసీలకు న్యాయం చేస్తాం అది అది అని చెప్పి నిన్న మాట్లాడటం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఒకటి అడుగుతా ఉన్నాం 83లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో బీసీ చైతన్యం వచ్చి అనేక మంది తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళటం జరిగింది తర్వాత ఎన్టీ రామారావును వెనుబడి పొడిచు అప్పటి నుంచి ఇప్పటిదాకా మాటకొస్తే బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అని పేటెంట్ రైట్స్ తీసుకొని మమ్మల్ని మోసం చేస్తూనే ఉన్నాం బీసీలను తీసుకొచ్చి ఒక అగెయిన్స్ట్గా ఇది చేస్తావు దాన్ని తీసుకొచ్చి ఈ ప్రభుత్వానికి వృద్ధి నాకు బీసీలు అంటే ప్రేమ 33 సంవత్సరాల నుంచి మేము 34% తగ్గనీయకుండా చేసాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24%కే తగ్గిందని చెప్పి మళ్ళీ ఎదవ రాజకీయాలు మార్వ ఇప్పటికే 72 కృష్ణారామ అనుకోకుండా ప్రశాంతంగా ఉండు కుళ్ళు కుతంత్రాలు ఇట్లాంటి మాని ప్రజలు బుద్ధి చెప్పారు బీసీలంతా కూడా ఈ రాష్ట్రంలో 30 సంవత్సరాలు మోసారు మిమ్మల్ని మోసిన దానికి మోసి 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 భుజాలు అరిగిపోయినాయి తప్ప నువ్వు చేసింది ఏమీ లే ఈరోజు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలకు సంబంధించి ఏదైతే 50% బడుగు బలహీన వర్గాలు మైనారిటీలకి మంత్రుల్లో కానీ ప్రతి ఒక్క పథకంలో కూడా ఈరోజు ఎక్కువ పెద్దపీట వేస్తూ ముందుకు వెళ్తుంటే దానికి సంబంధించి మాట్లాడు మీ దాంట్లో ఎవరైనా ఒక మంత్రి మోసం చేశాడంటే అది పట్టుకుంటే బీసీల మీద ఇదంటావు నువ్వు మాత్రం నోరేసుకొని మీ పార్టీ వాళ్ళు బీసీ వాళ్ళ గురించి మాట్లాడచ్చు తిట్టచ్చు అంటే మీకు ఏమన్నా పేటెంట్ హక్కులు ఇచ్చారా మేము కారణ జన్ములమే మేము బీసీలను తిడతాం బీసీలని తొక్కుతాం బీసీలను వాడుకుంటాం అని చెప్పేదానికి మీరు ఏమన్నా కారణ జన్ములని అడుగుతా ఉన్నా సిగ్గుండాలా ఎన్టీ రామారావును పొడుస్తావు ఆయనకే దండేస్తావు నీలాంటి నీచమైన చరిత్ర నీచమైన క్యారెక్టరు ఈ రాష్ట్రంలో కానీ ప్రపంచంలో భూతత్వం వేసిన దొరికినా దొరకడు దయచేసి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు ఎన్నికలు జరగకపోతే దాదాపు 4000 కోట్లు ఈ రోజున్న ఆర్థిక పరిస్థితులు ఈ రోజున్న మన రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితులు 4000 కోట్లు మనకు వెనక్కి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు ఆ 4000 కోట్లు తీసుకురావాలి అంటే ఎలక్షన్స్ జరపాల కానీ ఏదో రకంగా ఎలక్షన్స్ ఆపేయాలా ఏదో రకంగా కుట్ర చేయాలా ఎలక్షన్స్ ఆపేసి 4000 కోట్లు రానికుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలా ఇదే పని కోర్టుకు వెళ్ళటం ఎవడో ఒకటి చేత ఒక గొట్టంగాడి చేత కోర్టులో వేయించడం దాన్ని మళ్ళీ ఆపించడం దాంట్లో కూడా ఎతికి మరీ ఎవరిని పెట్టి వేయిస్తే అది ఆ పార్టీకి బురద అతికిచ్చేయచ్చో నీకున్న తెలివితేటలు దొంగ తెలివితేటలు నిజంగా ఈ తెలివితేటలు నిజంగా మంచిగా కానీ చేసిన ఉంటే రాష్ట్రం ఇంకా అభివృద్ధి పడేది అన్నిటికీ ఏది చూడు పొద్దున్నే లేస్తే ఎక్కడకి పుల్లేస్తామా ఎవడికి చిచ్చు పెడదామా ఏ ప్రాంతానికి చిచ్చు పెడదామా ఏ ప్రాంతం వాళ్ళతో గొడవ పెడదామా ఏ కులానికి మతానికి గొడవ పెడదామా ఇదే కదా మనకు పొద్దున్న నిద్ర లేస్తే ఇది తప్ప ఇంకోటి ఏమైనా ఉందా ఒక మంచి అనేది ఇప్పుడు నేను ఆలోచన చేస్తావా తెలుగుదేశం పార్టీకి మీరు చేస్తున్న నీ ఎదవ రాజకీయాలు మానండి అయ్యా యనమల రామకృష్ణుడు నీకు కూడా మోటికి వస్తే నా సరే సూట్ వేసుకొని పెద్దగా మాట్లాడేస్తే నువ్వేదో పెద్ద మనిషి నువ్వేదో ఇదనుకున్నట్టు అన్నీ అబద్ధాలే నీ జీవితం అసలు మొత్తం పాపం బీసీలు అని చెప్పి యనమల రామకృష్ణుడు లాంటి వ్యక్తిని ఎన్టీ రామారావు చేరదీసి ఒక పెద్ద మంత్రి పదవి ఇచ్చి పైకి తీసుకొస్తే ఆయనే పొడిచావు మా బీసీలకే నా నేను అసలు నిజంగా బీసీలు అంటే ఒక నమ్మకానికి ప్రతీక నీలాంటి వాళ్ళు వల్ల నమ్మేదానికి కూడా భయమే నీలాంటి వాళ్ళు మళ్ళీ నువ్వు మాట్లాడుతావు కానీ దయచేసి మీరు అందరూ మాట్లాడే కన్నా నిజాలు చెప్పండి దయచేసి చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది బీసీలకి ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలని కాపాడే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు ఈరోజు అన్ని రకాలుగా కూడా వాళ్ళు ఆదుకునే ప్రయత్నంలో ఈరోజు ఒక 60% ఇవ్వాలని చెప్పి ముందుకెళ్తే దాన్ని గానుకే ప్రయత్నంలో మీరుండి ఈరోజు దాన్ని కూడా ఈరోజు రాజకీయం చేసుకొని మానమని చెప్తున్నాం ఈసారి ఐగోడు రావు 2024లో ఐగోడు రావు 23 కూడా పోయి 2 3
అవి మిగుల్చుకోవాలనుకుంటే ఇట్లాంటి ఇంకా కొనసాగించమని తెలియజేస్తున్నాను. ఎవరు వాళ్ళ బుద్ధి అది కదా, 60% ఇస్తే కోర్టుకు వెళ్ళారు. ఎవరు పోయారు? ఇదిగో ఆయన తెలుగుదేశం పార్టీ, ఇదిగోండి స్పష్టంగా ఆయనంతా తెలుగుదేశమే. ఆయన డైరెక్టర్ పదవి ఇచ్చాడు ప్రతాప్ రెడ్డి. ఎంత తెలుగులో లేవిల్లా, ఎక్కడ లేనట్టు ప్రతాప్ రెడ్డితో పోతే దాన్ని ఏదో విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతికిచ్చేయచ్చు అని చెప్పి మార్రా. మళ్ళీ ఇప్పుడు పోయి దాన్ని మళ్ళీ వేయించి మళ్ళీ అడ్డేసి ఆ 4000 కోట్లు రాకుండా వాళ్ళకి తెలుసు ఏం తీరు పోసొద్దని. వాళ్ళకి తెలియకేం కాదు, వాళ్ళకి తెలుసు. కానీ ఆ 4000 కోట్లు రాకుండా ఎన్నికలంటే ఓనుకు డిపాజిట్లు పోతాయని ధైర్యంగా ఫేస్ చేయండి. ఆ ఎన్నికల ఎలక్షన్స్ వస్తే ఫేస్ చేయటం నేర్చుకోండి. కోర్టుకి వెళ్ళటం ఆపటం దేనికని? ఎన్నికలు వస్తాయి చెప్తున్నారు కదా మీరు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విశ్వాసం కోల్పోయింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రేపు ఎలక్షన్లు పెడితే ఎన్ని సీట్లు వస్తాయని రా. రేపు ఎన్నికల్లో తేలతాయిగా ఎన్ని జిల్లా పరిషత్లు మీకు వస్తాయో, ఎన్ని కార్పొరేషన్లు మాకు వస్తాయో, ఏమైనా తేలిపోతాయి కదా, ఎన్ని చైర్మన్లు నీకా మాకా అన్నీ తేలిపోతాయి కదా. ధైర్యంగా ముందుకు రండి. ఎన్ని 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 ఎవరికెవరిని వస్తాయో, ఎవరెవరికి ఎన్ని సీట్లు వస్తాయో, ఎవరెవరికి ఏమి వస్తాయో మొత్తం రేపు ఎన్నికల్లో తేలిపోతాయి. కనీసం అభ్యర్థులను పెట్టుకోండి ఫస్ట్. మీరు పోయి 100కి 100% తెలుగుదేశం పార్టీ రేపు అభ్యర్థులను పెట్టమను ఫస్ట్. అవి చూసుకోండి ఆ పని, ఆ దిక్కు దివానం లేదు అక్కడ మీ పార్టీలో. ఎన్నికలు ప్రచారం పోటీ చేసేదానికి అభ్యర్థులు కరువు ఉన్నారు. దాన్ని వదిలేసి మా ప్రభుత్వంకి ఇది ఉంది అయ్యి ఉంది తేలిపొద్దుగా రేపు ఎన్నికలకు రమ్మను, అది మానేసి ఆ దప్ప అన్నీ చేయటమే.